హెచ్ఓడిస్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ లెటర్స్ పంపిస్తాం. దీని ప్రకారం సిఎస్ గారికి కూడా ఒక లెటర్ రాయడం జరుగుతుంది. తద్వారా ఇది ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత అందరికీ పాస్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి హెడ్ ఆఫ్ ఆఫీస్ కి కేవలం ఒక 50 100 అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఈ కలర్ కోడ్ ఫిక్స్ చేసుకుని దీని ప్రకారము వాళ్ళు వాళ్ళకి ప్రాసెస్ ఇంక్లూడింగ్ ది ఫోటోగ్రాఫ్ దాన్ని ఎఫిక్స్ చేసి ఇవ్వడము సులభమైంది కాబట్టి దీన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ది థర్డ్ వయలేషన్ రోడ్ల మీద ఎక్కువగా కనిపించేటువంటి వెహికల్స్ మనం చూసినట్లయితే మనం ఈ గ్రాసరీస్ కొనుక్కోవడానికి ఎసెన్షియల్ సరుకులు కొనుక్కోవడానికి వాళ్ళు 3 కిలోమీటర్ల దూరంలోనే కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. 3 కిలోమీటర్స్ కార్లోనైతే సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు 1 పర్సన్, దాని తర్వాత అంతకంటే అంటే ఒకవేళ డ్రైవర్గా అట్లా ఉంటే తన కారు డ్రైవ్ చేసే పరిస్థితి లేకపోతే ఒక డ్రైవరు ప్లస్ ఓనర్ ఎవరైనా ఉంటే దాంట్లో షాప్కి వెళ్ళడానికి గ్రాసరీస్ పర్చేజ్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి అది ఇక్కడ కూడా ఈ 3 కిలోమీటర్స్ ఇప్పటి నుంచి అమలు చేయడానికి వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ వెంట పెట్టుకొని రావాలి అందరు కూడా. ఆ కార్లో ఉన్నవాళ్ళు కానీ బైక్లో మీద ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి రెసిడెన్స్ ప్రూఫ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటే దానికి దాని నుండి వాళ్ళ రెసిడెన్స్ నుంచి వితిన్ 3 కిలోమీటర్స్ లోపల వాళ్ళు ఆ వెహికల్ మీద తిరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 3 చర్యలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, తర్వాత వీటిని ఈజీగా గ్రౌండ్లో ఉన్నటువంటి పోలీస్మెన్ చెక్ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఇవి అమలు చేయడానికి కూడా సులభంగా ఉంటుంది అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అట్లాగే 4th కేటగిరీ వాళ్ళు ఈ హాస్పిటల్స్కి వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ఆపినా కానీ మాకు ఏదో హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తారు. అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళుతున్నారా లేదా అనేది అక్కడ ఆ చెక్ పోస్ట్లో మనము అంత టైం ఉండదు, అంత వెరిఫికేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా రెసిడెన్స్ ప్రూఫ్ వెంట పెట్టుకోవాలి, తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే దీనికి ఎగ్జామ్షన్ ఉంటుంది, లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది విదిన్ 3 కిలోమీటర్స్, లేదు వాళ్ళకి పర్టికులర్ పర్సనల్ ఫిజిషియన్ ఉన్నాడు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి గతంలో తను వెళ్ళుంటే అతను ఆ ప్రిస్క్రిప్షన్ వెంట పెట్టుకుని పోవాల్సి ఉంటుంది. 2 కండిషన్స్, హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు కూడా రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకొని రావాలి, రెండవది విదిన్ 3 కిలోమీటర్స్ కానీ 5 కిలోమీటర్స్ కానీ వాట్ ఎవర్ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్కి వాళ్ళు సాధారణ డిసీజెస్ అయితే జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటివి అయినప్పుడు వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదు ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఉండి ఏదైనా సమస్య ఉండి అక్కడికి పోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఆ రిఫరల్కి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా వాళ్ళు వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. సో ఈ 4 చర్యలు తీసుకోవడం ద్వారా మనం రోడ్ల మీదకి అనవసరంగా తిరిగే వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజలందరికీ మనవి, మనకి ప్రపంచం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి మొత్తం మానవ వాళిని వణికిస్తున్నటువంటి టైంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అందరం కూడా ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అందరం కూడా ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలి, లాక్డౌన్లో మనం ఒకరి నుండి ఒకరికి జబ్బు స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఇది కంపల్సరిగా ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తున్నటువంటి టెక్నిక్ కాబట్టి మనం కూడా దాన్ని కంపల్సరిగా మనం పాటించాలి. ఇది పాటించాలి కాబట్టి మీరు ప్రజల యొక్క సహకారం దీంట్లో చాలా అవసరం. పోలీసులు చేస్తున్నటువంటి విధులు, మేము తీసుకున్నటువంటి చర్యలు మానవ వాళిని కాపాడడానికి మన ప్రజలందరి యొక్క మంచి కొరకే కాబట్టి ఇది పోలీసులు వారిని అడిగి ఎందుకు మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, మీ వెహికల్స్ సీజ్ చేస్తాం అని చెప్పిన తర్వాత కూడా సీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ యువకులు రోడ్ల మీదకి రావడం అనేది సరికాదు, దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఈ సీజ్డ్ వెహికల్స్ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇప్పటికీ 121,000 వెహికల్స్ రాష్ట్రం అంతా సీజ్ చేయడం జరిగింది.
21,000 vehicles. ఇవన్నీ కూడా కోర్టులలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది ఇండివిజువల్స్. నేను స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి ఈ లాక్డౌన్ వయలేషన్స్ కింద, ఎన్డిఎంఏ యాక్ట్ కింద, అట్లాగే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ కేసులు, ఈ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి మనం కోర్టులో డిపాజిట్ చేస్తాం. అప్పుడు కోర్టు ద్వారానే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిపాజిట్ చేయడం కూడా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది పౌరులకి అందరికీ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మనవి, వారికి సూచన, మా పోలీసులకి వెహికల్స్ సీజ్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు. మాకు మీ వెహికల్స్ మీ దగ్గరే ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు కూడా రోడ్ మీదకి రాకండి ఆషామాషగా. మీ ఇంట్లోనే ఉండండి. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. మీ బంధుమిత్రుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. ఎవరికి కరోనా వైరస్ సోకకుండా చూడండి. అదే సందర్భంలో మీరు యంత్రాంగంతో సహకరించి ఈ లాక్డౌన్ ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం మనం ఈ మే 7 వరకు అట్లా మనం కరెక్ట్ గా చేసినట్లయితే దాని తర్వాత లాక్డౌన్ నెసెసిటీయే ఉండకపోవచ్చు. మనకు అప్పటికి వైరస్ తగ్గిపోతుందనే నమ్మకం 100% ఉన్నది. మనం ఎఫెక్టివ్ గా లాక్డౌన్ మనం అమలు చేస్తే 100% అప్పటికి వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. డెఫినెట్ గా లాక్డౌన్ మన ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫేజెస్ లో దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయడానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఆ అవకాశం, మనం లాక్డౌన్ పర్మనెంట్ గా ఇలాగే పెట్టుకుంటూ మనం వైలేట్ చేసుకుంటూ పోయినట్లయితే పర్మనెంట్ గా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి మనం తొందరగా లాక్డౌన్ లిఫ్ట్ అవ్వాలి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. మన బాధ్యత నెరిగి మనం ఎలాంటి వైలేషన్స్ చేయకుండా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ప్రతి షాపు దగ్గర కానీ, ప్రతి యూనో వెజిటబుల్ మార్కెట్స్ దగ్గర కానీ, అట్లాగే లేదు రేషన్ షాప్స్ దగ్గర కానీ, బ్యాంక్స్ దగ్గర కానీ, లేదా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కానీ, ఎక్కడ కూడా మనము వ్యక్తికి వ్యక్తికి మధ్యలో దూరం ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్క్ ధరించే విధంగా, తర్వాత ఎదుటి వ్యక్తికి మన వల్ల వైరస్ సోకకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎదుటి వ్యక్తికి వైరస్ ఉంటే అది మనకు రాకుండా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మనం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడెక్కడైతే మనం వైలేషన్ జరిగే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తున్నారనుకోండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని అతను అనుకున్నప్పుడు అతను సోషల్ డిస్టెన్సింగ్ చేసే బాధ్యతను కూడా తను తీసుకోవాలి. అంతేగాని ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మొత్తము జనమంతా కూడా మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ వైలేట్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా వాళ్ళు మనం సమాజానికి చాలా హాని చేసిన వాళ్ళు అవుతాం. ఒకవేళ దాంట్లో ఆ వచ్చిన వ్యక్తుల్లో ఎవరికైనా ఒక్కరికి కరోనా వైరస్ ఉంటే అది అందరికీ స్ప్రెడ్ అయితే మనం చేసిన సహాయానికంటే అది సమాజానికి మనం చేసిన కీడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్స్ కానీ, కిరాణా స్టోర్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ, అట్లాగే ఈ డైలీ వెజిటబుల్ షాండీస్ కానీ అన్ని చోట్ల కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు బాధ్యత నెరిగి సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా అక్కడ ముగ్గు వేయడం, ఈ వెండర్స్ కూడా ఆ డిస్టెన్స్ లో కూర్చోవడం, తర్వాత ప్రజలు కూడా క్యూలో నిలబడడానికి అనువుగా ఉండేటట్లుగా అక్కడ అలాంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషలీ ఆర్గనైజ్ సెక్టర్ లో వాళ్ళు, ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి, అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది మనకి ఏది ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ ని నియంత్రించేటువంటి అధికారం వాళ్ళకుంది. అలా చేయకపోతే అలాంటి షాపుల పైన మనం వాటిని క్లోజ్ చేపించేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్లీ మళ్లీ వయలేషన్స్ దిగితే మాత్రం అలాంటి షాపులను సీజ్ చేపించడం, జిహెచ్ఎంసి ద్వారా వాటిని క్లోజ్ చేపించడానికి కూడా వెనకాడం. ఇంకా అదేవిధంగా మనకి ఈ ఎంటైర్ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళకి లభించే విధంగా,
పోలీసు శాఖ 24/7 365 డేస్ ప్రజలతో ఉండి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఈ లాక్డౌన్ జరిగే టైం అంతా కూడా మనం ప్రజలతో స్పెండ్ చేస్తున్నాం అంటే పోలీస్ ఫోర్స్ అంటే దీంట్లో మేము రిక్వెస్ట్ చేసేది ఈ కాలనీస్ లో ఉన్నటువంటి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎవరి కాలనీ వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో మనం చూస్తే రూరల్ ఏరియాస్ లో ప్రతి గ్రామం కూడా పూర్తిగా ఎవరికి వాళ్ళు కట్టడి చేసుకున్నారు వాళ్ళ గ్రామంలో ఈ సోషల్ డిస్టెన్సింగ్ 100% పాటించే విధంగా లాక్డౌన్ 100% పాటించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అర్బన్ ఏరియాస్ లో హైదరాబాద్ సిటీలో కూడా ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా యాక్టివేట్ కావాలి అని చెప్పి వాళ్ళని కోరుతున్నాను వాళ్ళ వాళ్ళ కాలనీస్ లో మల్టిపుల్ ఎగ్జిట్స్ ఎంట్రీస్ ఉంటే అవన్నీ క్లోజ్ చేసి ఈచ్ కాలనీకి 1 ఎంట్రీ 1 ఎగ్జిట్ పెట్టుకునే విధంగా చూసి అక్కడ కూడా ఎక్కువ మంది యువకులు ఆకత్తాళిగా అంటే ఏ పని లేకుండా ఊరికే బయటికి వెళ్లకుండా వాళ్ళు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతోపాటుగా మన పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ సిటీలో ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కూడా ఈ చర్యలు తీసుకుంటుంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం కాలనీస్లుగా ఉన్నటువంటి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ క్లోజ్ చేసి 1 or 2 ఎంట్రీ ఎగ్జిట్స్ ఓపెన్ పెట్టేటట్లుగా చూడడం ద్వారా అక్కడ ఎవరు బయటకు వస్తున్నారు ఎవరు లోపలికి పోతున్నారు అనే విషయాన్ని మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా ఈ కాలనీస్ అన్ని కూడా సేఫ్ ఉండేటట్లుగా చూడొచ్చు అక్కడ కరోనా వైరస్ సోకకుండా చూడొచ్చు అట్లాగే యూత్ ఎవరు కూడా పని లేకపోయినా బయటికి రాకుండా నిరోధించడానికి అట్లాగే నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి డెఫినెట్ గా 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో పోలీస్ అధికారులు సిబ్బంది కేవలం లాక్డౌన్ డ్యూటీసే కాకుండా మల్టిపుల్ ఎఫర్ట్స్ సైమల్టేనియస్ గా చేయడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే కరోనా పేషెంట్స్ హ్యాండిల్ చేయడంలో అట్లాగే వాళ్ళ కాంటాక్ట్స్ ఐడెంటిఫికేషన్ లో ఐసోలేషన్ లో మళ్ళీ క్వారంటైన్ చేయడంలో క్వారంటైన్ మళ్ళీ ఇటు గాంధీ హాస్పిటల్కి పాజిటివ్ వస్తే అక్కడికి పంపించడం లేదంటే మళ్ళీ ఇంటికి షిఫ్ట్ చేయడం అట్లాగే ఇంటికి షిఫ్ట్ చేసిన వాళ్ళ మీద హౌస్ క్వారంటైన్ ఆ నియంత్రణ ఏదైతే ఉందో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా పోలీసు చాలా క్లోజ్ గా ఇన్వాల్వ్ అయి చేయడం జరుగుతుంది అట్లాగే లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కూడా మనకి రాత్రి నైట్ కర్ఫ్యూ అమలు చేయడం డే అంతానేమో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ కొరకు బయటికి వచ్చే వాళ్ళని నియంత్రిస్తూ అవసరం ఉన్న వాళ్ళ వరకు మాత్రమే మనం పర్మిట్ చేస్తూ లాక్డౌన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖ చేస్తున్నటువంటి ఈ ఒక కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తోటి కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి మాకు ఈ 10% చీఫ్ మినిస్టర్స్ ఇనిషియేటివ్ ఇన్సెంటివ్ కూడా గ్రాంట్ చేయడం ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ మనం పోలీస్ రోల్ చూసినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా యాజ్ ఆన్ టుడే ఈ స్టేజ్ ఆఫ్ ది ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ లో మనకి లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటుగా మనకి ఎంటైర్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ అన్ని కూడా మనం సీల్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ గూడ్స్ వెహికల్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా రాకుండా చర్యలు తీసుకుంటూ నియంత్రిస్తున్నాం అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయో మనకు దాదాపుగా ఎంటైర్ రాష్ట్రం అంతా కూడా 320+ కంటైన్మెంట్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ కంటైన్మెంట్ జోన్స్ అన్ని కూడా మన నియంత్రణ సరిగా ఉండే విధంగా కంటైన్మెంట్ జోన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా బయట వాళ్ళు ఎవరు కూడా అక్కడ లోపలికి రాకుండా నియంత్రించడం అట్లాగే కంటైన్మెంట్ జోన్ లో ఉన్నటువంటి హౌసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్ కు వెళ్లకుండా నియంత్రించడం వాళ్ళకి కావాల్సినటువంటి కిరాణా అట్లాగే వెజిటబుల్స్ ఇట్లాంటి సరుకులన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే డోర్ డెలివరీ చేసే విధంగా ఆ కాలనీలో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రోజు మెడికల్ ఎగ్జామినేషన్ జరిగే విధంగా పోలీస్ శాఖ వైద్య శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి అట్లాగే మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది అయితే పోలీస్ శాఖ ప్రాధాన్యాలకు వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ మే 7 వరకు కూడా
ఈ కంటైన్మెంట్ జోన్స్ చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక ప్రథమ ప్రాధాన్యం. అలాగే లాక్డౌన్ 100% స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది మరొక ప్రాధాన్యం. అలాగే ఇంటర్ స్టేట్ బార్డర్స్ అవన్నీ కూడా సీల్ చేసి ఎవరు కూడా కరోనా పేషెంట్స్ మన రాష్ట్రానికి వచ్చి మళ్ళీ మనలో ఎవరికి కూడా అంటించకుండా ఉండే విధంగా తగినటువంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం. దీని ద్వారా ఇదే కాకుండా ఈ కరోనా పేషెంట్స్ పాజిటివ్ వచ్చినటువంటి టర్న్ అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్, వాళ్ళ ఐడెంటిఫికేషన్, ఐసోలేషన్, క్వారంటైనింగ్, తర్వాత హోమ్ సర్వేలెన్స్, ఇవన్నీ కూడా మనం హెల్త్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే జిహెచ్ఎంసి, మిగతా సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులందరితో కలిసి ఇవి ఎప్పటికప్పుడు చేస్తూ మనకి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ని 100% కట్టడి చేయడమే ఒక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు. వాళ్ళు రాత్రనక పగలనక, ఎండనక వాననక, భోజనం దొరికినా దొరకకపోయినా టైంకి 100% వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ పోస్ట్లో ఉండి వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీని ఒక కర్తవ్యంగా, ఒక మానవ సమాజానికి అది ఒక సేవగా భావించి 24/7 వర్క్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే వారందరికీ కూడా కృతజ్ఞతలు, వారందరికీ కూడా అభినందనలు. ఈరోజు సమాజం నుంచి కూడా ఒక మంచి స్పందన వస్తుంది పోలీస్ శాఖ చేస్తున్నటువంటి సేవలందరికీ. కాబట్టి ఇలాగే మనం ఇంకా మే 7 వరకు కూడా 100% కమిట్మెంట్తో వారందరూ కూడా పనిచేయాలి అని చెప్పేసి వారు మరింత అంకిత భావంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కంప్లీట్గా కనుమరుగయ్యేంత వరకు ఇదే కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులందరికీ, సిబ్బంది అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఎసెన్షియల్ పాస్ ఇచ్చిన పాసుల్లో ఇప్పుడు గూడ్స్ ఏదైతే ఫుడ్ సర్వీస్ సంబంధించిన దాంట్లో నిలిపేస్తామని చెప్తున్నారు, అది ఎంత పర్సంటేజ్ ఉందండి ఇచ్చిన పాసెస్లో? సార్ మీరు పాసులు ఇచ్చారు కదా సార్ ఇప్పటివరకు ఎసెన్షియల్ సర్వీసెస్కి, అయితే ఫుడ్ సప్లై వాటికి క్యాన్సిల్ చేశారు సార్, జొమాటో, స్విగ్గీ లాంటి వాటికి? లేదు, మనం ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఐటీ కానీ, ఐటీఎస్ కానీ, అలాగే ఫార్మా కంపెనీస్ కానీ, తర్వాత ఫార్మసీ అండ్ హాస్పిటల్ సర్వీసెస్ ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇచ్చినటువంటి పాసులు మొత్తం టోటల్గా 15,000 పాసులు ఇవ్వడం జరిగింది టోటల్గా. అయితే కొన్ని ఏజెన్సీస్కి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిటైలింగ్ ఉన్నవాళ్ళు కానీ, మిగతా బ్రాండెడ్ హాస్పిటల్స్ కానీ, బ్రాండెడ్ మేనేజ్మెంట్స్ ఉన్నవాళ్ళకి కానీ, వాళ్ళకి మేము పాసులు ఇవ్వకుండా వాళ్ళ టీషర్ట్స్, వాళ్ళ కంపెనీ ఐ కార్డ్స్ అవి డిస్ప్లే చేసి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం చూసినట్లయితే 15,000 మందికి మనము పాసులు ఇవ్వడం, అలాగే ఈ రీటైలింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము వాళ్ళకి ఇంతకుముందు పాసులు ఇవ్వలేదు వాళ్ళకి. డైల్ 100కి సంబంధించి చెప్పండి సార్, అంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా ఉంది? డైల్ 100లో మనం చూసినట్లయితే డయల్ 100కి సంబంధించి మనం చూస్తే ఈరోజు ప్రతి ఎమర్జెన్సీ కూడా పోలీస్ అనేది 24/7 అవైలబుల్ ఉంది. తర్వాత సమాజంలో మొత్తం కంప్లీట్గా లాక్డౌన్ పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా పోలీస్కే చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా అదే ఎక్స్పెక్టేషన్తో మనం ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా డయల్ 100లో వచ్చిన కాల్స్లో మేజర్ కాల్స్ సమాజం యొక్క కన్సర్న్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ గురించి. వాళ్ళు ఎక్కువ కాల్స్ మనకు వచ్చే వాళ్ళలో ఇవి ఫలానా చోట సోషల్ డిస్టెన్సింగ్ పాటించట్లేదు, ఫలానా దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఫలానా దగ్గర మనకి సమస్య వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది కాల్స్ దాంట్లో వస్తున్నాయి. అది కాకుండా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎక్కడైనా రెంట్స్ విషయంలో ఎవరైనా బలవంతం చేస్తే వెంటనే డయల్ 100 కాల్ చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే 36 కాల్స్ వచ్చాయి అన్నట్లు. సో మన వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఓనర్స్తో మాట్లాడి ఇప్పుడు న్యూ రూల్ ఏంటి, ఈ విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తన మసులుకోవాలి,
వాళ్ళ టెనెంట్స్ కి ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయకుండా ఉండాలి అనేది ఓనర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, తర్వాత అప్పటికి కూడా సమస్య పరిష్కారం అవ్వకపోతే డెఫినెట్ గా చట్ట ప్రకారం లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదు? గతంలో గడ్డెనారంలో ఒక పొలిటికల్ లీడర్ ఆయన ముందు రోజు వరకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ చేసిండు. 15 డేస్ బ్యాక్ ఆయన క్వారంటైన్ చేయడం జరిగింది. పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయట్లేరు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకు రోగం వచ్చే వరకు కూడా బయటపడతలేదు కదా, దీని మీద ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడతలేరు? చాలా మంది యువకులు కూడా కొంత వాళ్ళు చేసే డిస్ట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది కానీ అదొక వంక పెట్టుకుని బయట తిరుగుతున్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి మనకు బయట. దీనికి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ కానీ కంట్రోల్ కానీ పెడతారు? ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే 100% జిహెచ్ఎంసీ ద్వారానే పోవాలి, ఎందుకంటే ఒక అది దట్ ఈస్ ద డెసిగ్నేటెడ్ ఏజెన్సీ ఇన్ ద గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా జిహెచ్ఎంసీ ద్వారానే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా వాళ్ళు మళ్ళీ అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చి అప్పుడు జిహెచ్ఎంసీ వారు పర్మిషన్ ఇస్తేనే మనము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పర్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ మర్కజ్ యాత్రకు వెళ్ళిన రోహింగ్యాలు చాలా మంది వెళ్ళొచ్చిన అది మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీ నుండి 5 నల్గొండ నుంచి 2 వెళ్ళినట్లుగా మనకి అక్కడ రికార్డులో లభ్యమైంది. వాళ్ళు 5 ఎవరికి కూడా పాజిటివ్ అనేది రాలేదు, టెస్ట్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళకి 2 పాజిటివ్ రావడం జరిగింది, బట్ వాళ్ళంతా దే ఆర్ ఆల్ ఫైన్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సార్, వాళ్ళపైన ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది సార్? నల్గొండలో ఆల్రెడీ కొంతమంది ఒక 17 పైన ఏదో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రోహింగ్యాల పైన ఎన్ని కేసులు నమోదు చేయడం? కేసులు ఏం రిజిస్టర్ చేయలేదండి. సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వ శాఖలకు రోజుకో కలర్ అంటే వన్ డే ఎగ్జాంపుల్ రెడ్ అట్లా బ్లూ అని చెప్పి పెట్టారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ రోజు పనిచేస్తే ఒక రోజు హాలిడే, నెక్స్ట్ డే సెకండ్ డే అంటే ఆల్టర్నేట్ డేస్ డే వాళ్ళకి షిఫ్ట్ వైజ్ గా సిస్టమ్ వస్తుంది. సో అలాగే మండే చేసిన అతనికి మళ్ళీ మండే రోజు ట్యూస్డే వస్తుంది. సో మండే రోజు అతని దగ్గర సేమ్ పాస్ ఉంటుంది, అతను వైలేట్ చేయడానికి కారణం ఉండదు. సో అది కొరకే వాళ్ళు మనం దట్ డిస్క్రిషన్ వి హావ్ లెఫ్ట్ ఇట్ టు ది హెచ్ఓడీస్ కాబట్టి వాళ్ళు మండే రోజు వచ్చే ఎంప్లాయీస్ అందరికి వాళ్ళ దగ్గర ఒకటే కలర్ కోడ్ పాస్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మేము ఇది ఆపరేషన్లైజ్ చేయడానికి కూడా మిగతా హెచ్ఓడీస్ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ఒకటే వ్యక్తి 2 రావాల్సి వస్తే 2 కార్డులు ఉంటాయి అతని దగ్గర, 2 తీసి పెట్టుకుంటాడు. ఏ రోజు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డు వాడుకుంటాడు. సార్, ఈ మర్కజ్గా వెళ్ళొచ్చిన వాళ్ళది ఓవరాల్ గా ట్రేస్ అవుట్ అయ్యారు? ఎందుకంటే రెగ్యులర్ గా ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, మంత్రులందరూ కూడా ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు రావాలి, ప్రభుత్వానికి సహకరించాలి అంటున్నారు. ఓవరాల్ గా ట్రేస్ అవుట్ అయితే ఎంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు, ఇంకెవరైనా ఉన్నారా మిగిలిన వాళ్ళు? అందరూ ట్రేస్ అయ్యారండి, ఎవరు కూడా ఇప్పుడు మిగలేదు. 100% అందరికి టెస్టులు కూడా అయిపోయినవి, అబ్సల్యూట్లీ నో ఇష్యూ అని దాంట్లో. సార్, చాలా మంది ట్రేస్ చేశారు, తర్వాత కాంటాక్ట్స్ కూడా, కాంటాక్ట్స్ లో ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఏమన్నా అంటే ఎక్కువ మొత్తంలో అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కానీ, గౌరవ వైద్య శాఖ మంత్రులు గారు చెప్పిన విషయం కానీ మనం చూసినట్లయితే ఇది ఫ్యామిలీ మెంబర్స్ లోనే వచ్చింది. మాక్సిమం 99% వాళ్ళ ఫ్యామిలీలో కలిసి ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈ సందర్భంగా, మన సోషల్ డిస్టెన్సింగ్ ఇది బయటనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వితిన్ ది ఫ్యామిలీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరికి మనకి కరోనా వైరస్ ఉందనే తెలియదు, అది ఆ లక్షణాలు బయటపడేంత వరకు ఎవరికి తెలియదు. కాబట్టి మనకి రోగం సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా వితిన్ ద ఫ్యామిలీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఆ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. సో దేర్ఫోర్ ఇక్కడ మనకు వచ్చినటువంటి కేసులు మనం చూసినట్లయితే 99% ప్రైమరీగా ఒక అతనికి మనకి ఫారిన్ రిటర్న్ వాళ్ళు కానీ లేదు అంటే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళు కానీ మనం చూస్తే వాళ్ళు వాపస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేశారు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చిందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది. దీని నుంచి మన సమాజం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇళ్లల్లో కూడా సోషల్ డిస్టెన్స్ను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి కూడా మనం సైన్స్ ప్రకారం మనం చూసినప్పుడు ఈ కరోనా వైరస్కి మనకి ఇప్పటివరకు కూడా వ్యాక్సిన్ అనేది లేదు, అట్లాగే ట్రీట్మెంట్కి డ్రగ్ అనేది స్పెసిఫిక్గా లేదు. కాబట్టి మనకి వ్యాక్సిన్ డిస్కవర్ అయ్యేంతవరకు, డ్రగ్ డిస్కవరీ అయ్యేంత వరకు కూడా మనకి ఈ
వైరస్ అనేది మన సమాజంలో ఎవరో ఒకరికి ఉంటుండొచ్చు, కానీ ఆ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయకుండా ఉండడానికే మనం ఈ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి అది ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అనేది తెలియదు. కాబట్టి మనకు ఉన్నది అనుకునే ప్రతి ఒక్కళ్ళం కూడా కొంత గొప్ప మనకు ఉన్నదనేటువంటి అవకాశం మనకు వచ్చే అవకాశం ఉందనుకొని వాళ్ళు ఇంట్లో సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒక సభ్యుడికి వచ్చినా కానీ వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. సార్ ఇది 3 కిలోమీటర్ సార్, ఇక్కడ 3 కిలోమీటర్ దాంట్లో సార్, ఇఫ్ పర్సన్ ఈజ్ రిసైడింగ్ సమ్వేర్ ఎల్స్, వేరే రాష్ట్రం నుంచి వచ్చింటాడు, మన దగ్గర ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, అడ్రస్ ప్రూఫ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ లోకల్ రెసిడెన్స్ ప్రూఫ్ ఉండకపోవచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ దట్ సార్, దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ మైగ్రెంట్ లేబర్స్ ఆర్ బీయింగ్ లెట్ ఆఫ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ పీపుల్ ఆర్ బీయింగ్ అలౌడ్ ఫ్రమ్ గద్వాల్ డిస్ట్రిక్ట్. లేదండి, అట్లాంటిది ఏం లేదు, అది కరెక్ట్ కాదు. మనము ఇంటర్ స్టేట్ బార్డర్స్ 100% సీల్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ఎవరిని కూడా మనం బయటికి పోనివ్వట్లేదు. వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది, దే ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ అవర్ డెవలప్మెంట్, ది ఎంటైర్ మైగ్రెంట్ పాపులేషన్. కాబట్టి వాళ్ళని ఈ కష్టకాలంలో వాళ్ళందరినీ కూడా మనం మంచిగా చూసుకోవడం అనేది మన బాధ్యత. దేర్ఫోర్ మనం వాళ్ళందరికీ కూడా రేషన్స్ ఇవ్వడం, అట్లాగే ఎవ్రీ మంత్ మనీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఎక్కడైనా ఏదైనా షార్టేజ్ ఉంటే ఇమీడియట్ గా డయల్ 100 వచ్చినటువంటి ప్రతి కాల్ కూడా పోలీస్ ఈరోజు ఫెసిలిటేట్ చేస్తుంది, జిహెచ్ఎంసీ వారితోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, అట్లాగే మిగతా దాతలు ఎవరున్నా కానీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఎప్పటికప్పుడు ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా వాళ్ళ మినిమం నీడ్స్ టేక్ కేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవరైనా వాళ్ళకి హౌస్ ప్రూఫ్ అనేది లేకపోతే ఒక వాళ్ళు ఆ లేనటువంటి వాళ్ళకి మనం డెఫినెట్ గా వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్, ఇంకా ఏదైనా వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి హౌస్ ఓనర్ దగ్గర నుంచి కానీ ఇంకో దగ్గర సర్టిఫికెట్, వాళ్ళ ఫోన్ నంబర్ ఏదైనా పెట్టుకుంటే మనం అప్పుడు వెరిఫై చేస్తాం, అది కరెక్ట్ అనుకుంటే. చేతులెత్తి మొక్క